జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని పోలవరం జేఏసీ ఆధ్వర్యంలో ఏ టికెట్ సెంటర్ దగ్గర భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సమావేశానికి స్వచ్ఛందంగా సంస్థలు, రాజకీయ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పోలవరం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడం వల్ల ప్రాజెక్టు ముంపు, ఏజెన్సీ గిరిజన ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. ఏజెన్సీ నుంచి జిల్లా కేంద్రం 250 కిలోమీటర్ల దూరం ఉండడంతో జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారని అన్నారు. పోలవరాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పోలవరం జిల్లాగా, పోలవరం ఆ జిల్లాకి కేంద్రంగా ప్రకటించాలని, ఇక్కడ జేఏసీగా ఏర్పాటు అయ్యి ఈ సమావేశం ఏర్పాటు చేయవలసిందిగా కోరటం జరిగింది. ఈ సమావేశానికి ఎంతెంత దూరాల నుంచి, అనేక మండలాల నుంచి ఎంతోమంది కష్టపడుతూ వచ్చారు ఇక్కడికి. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. నాయకులు వచ్చారు, మాజీ నాయకులు వచ్చారు, మాజీ ఎమ్మెల్సీలు వచ్చారు. వీరందరికీ పార్టీలకు అతీతంగా ఎవరు కూడా దీనికి వ్యతిరేకం కాకుండా ఉన్నామని వారి యొక్క సందేశంలో వినిపించి మాకు సంపూర్ణ మద్దతు తెలిపినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ప్రజానీకానికి ధన్యవాదాలు చేస్తూ, ఇది ఏర్పాటు మొట్టమొదటి నుంచి కృషి చేసినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యాచరణ ఇంకా ముందుకు జరగాలని, ప్రభుత్వం దృష్టికి బాగా కలగాలని, ఏర్పాటు చేయటం కోసం మీ అందరి సహకారంతో కృషి చేస్తామని మరీ మరీ మీకు కోరి ప్రార్థిస్తున్నాం. పోలవరం జిల్లాగా మరియు పోలవరాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని జాయింట్ యాక్షన్ కమిటీ ఈరోజు భారీ బహిరంగ సభ, అలాగే వంటా వార్పు కార్యక్రమం ఏర్పాటు చేసింది. అటు రంపచోడవరం నియోజకవర్గం నుంచి, ఇటు పోలవరం నియోజకవర్గం నుంచి అన్ని మండలాల నుంచి అశేష జనావళి ఈ కార్యక్రమానికి పాల్గొన్నారు. అందరి ఉద్దేశం ఒకటే, పోలవరం జిల్లా రావాలి, పోలవరాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఇక్కడ అందరం రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ఉద్యోగస్తులు అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ఎందుకంటే ఇది పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అయ్యే ప్రదేశం, ప్రాంతం, అనేక సమస్యలు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నాయి. వాటిని స్పీడీ డిస్పోజల్, సమస్యల్ని స్పీడ్గా డిస్పోజ్ సాల్వ్ చేయాలంటే ఇక్కడ కేంద్రం రావాలి, కలెక్టరేట్ రావాలి, ఎస్పీ ఆఫీస్ రావాలి. అన్ని మౌలిక సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. మంచి గోదావరి పరివాహక ప్రాంతం ఉంది, గోదావరి నీళ్లు ఉన్నాయి, ఇక్కడ భూమికి కూడా కొరత లేదు, అలాగే అన్ని వసతులు ఈ ప్రాంతంలో ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఈరోజు పోలవరం జిల్లాని సాధిస్తుంది, అలాగే జిల్లా కేంద్రంగా పోలవరం సాధిస్తుందని ఈ సభ ద్వారా, ఈ బహిరంగ సభ